యూపీలోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. సుప్రియా అనే మహిళ ఈ నెల 24న పురిటి నొప్పులతో వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని ఆసుపత్రిలో చేరింది. ప్రసవానికి ముందు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్గా నిర్ధారణ అయింది. డెలివరీ తర్వాత ఆమెకు పుట్టిన పాపకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో డాక్టర్లు సైతం అవాక్కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి తల్లికి వ్యాధి సంక్రమించినా వైరస్ సోకినా అది కడుపులో ఉన్న బిడ్డకు సోకకుండా ఆధునిక వైద్యశాస్త్రం రక్షణ కల్పిస్తుంది. ఎన్నో రకాల వ్యాధులను గర్భస్థ శిశువుకు సోకకుండా కాపాడుతుంది. అయితే కడుపులో మోస్తున్న తల్లికి లేకుండా గర్భంలో ఉన్న శిశువుకు వైరస్ సోకినా అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగు చూడడంతో సర్వత్రా హాట్గా చర్చ నడుస్తోంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు కరోనా నెగిటివ్ రాగా అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్ రావడం చూసి వైద్యులే అవాక్కయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అయితే ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. కొద్ది రోజుల తర్వాత మరోమారు తల్లి బిడ్డలకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.